Hi guys, welcome to Happy Space. Ival video lo na fancy sari collection chuddamu. Idi one of the most requested videos. Chala mandi sarees collection and especially fancy sarees collection gurinchi adutunnaru. So ival nena chestunnanu. Na daggara chala ne sarees unnai. Ante regular wear sarees kante na daggara itlanti fancy and party wear sarees e unnai ekkuva. Nijaniki regular wear ve peddaga levu. So, na fancy saree collection chuddam. Avi nenu two parts kinda chestunanu. First part idi, second part nemmadiga upload chestanu. So, video start chesedam. So, first saree vachi ee green and yellow color chiffon saree anamata. Idi shaded saree actually ga. And nenu prati saree idi veskunna picture pettadaniki maximum try chestanu. Ippudu veskunna aithe chudinchadam kashtam. So I'll try to insert a picture for sure. Idi shaded saree ante yellow and green madhyalo maarthu untundannamata. Yellow nunchi start ayi green avutundi adi. Idi actually ga per meter ani cheppi nenu Charminar lo teeskunnanu. Whole saree ilage untundi. Difference emi undadu, but dan meeda ee leaf patches unnai and aa patches meeda transparent chunky work undi. Nenu meeku elago close up chupistanu. ఈ సారీ చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఈ లీవ్స్ అండ్ యాక్చువల్లీ ఇలాంటిది ఒక ఫ్లవర్ది కూడా ఉండే అనమాట అక్కడ, బట్ నేను లీవ్సే నచ్చి లీవ్స్ తీసుకున్నాను. ఈ సారీ పర్ మీటర్ 500 పడింది. సో 3000కి తీసుకున్నాను అనమాట ఈ సారీ. చార్మినార్లో తీసుకున్నాను నేను. సో ఇది నా ఫస్ట్ సారీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చి నేను బోట్ నెక్తో డిజైన్ చేపించుకున్నాను. ఈ మెటీరియల్ కూడా యాక్చువల్గా నేను అదే స్టోర్లో తీసుకున్నాను. యాక్చువల్గా నేను టూ కలర్స్లో తీసుకున్నాను అనమాట. యెల్లో కలర్ది గ్లిట్టర్ మెటీరియల్ తీసుకున్నాను అండ్ ప్లెయిన్ నెక్ తీసుకున్నాను. అండ్ అలా నేను ఈ బ్లౌజ్ డిజైన్ చేపించుకున్నాను. బోట్ నెక్ బ్లౌజ్, ముందు బటన్ ఉంటుంది దీనికి. సో ఇది ఈ బ్లౌజ్. యాక్చువల్గా మనం శారీస్తో పాటు బ్లౌజెస్ కూడా కొంచెం జాగ్రత్తగా డిజైన్ చేయించుకోవాలి. డిఫరెన్స్ ఉండేటట్టు ఒక శారీకి ఇంకొక శారీకి డిఫరెన్స్ ఉండేటట్టు బ్లౌజెస్ డిజైన్ చేయించుకుంటే ఏవేటికి వాటికి అవి స్పెషల్గా డిఫరెంట్గా కనిపిస్తాయి. సో అది నా ఫస్ట్ శారీ అండ్ బ్లౌజ్. నా సెకండ్ శారీ వచ్చి ఈ ఇంక్ బ్లూ అండ్ టీల్ కలర్ శారీ. ఈ చీర చాలా చాలా బాగుంటుంది. ఇది శాటిన్ మెటీరియల్లో ఉంటుంది అనమాట. అసలు అన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఈ శారీలోనే ఉంటాయి. లిటరలీ ఈ టీల్ బ్లూ అండ్ నేవీ బ్లూ, కింద వచ్చి ఒక పింక్ బార్డర్ అండ్ మధ్యలో ఇక్కడ కనిపించే పార్ట్ కొంగు దగ్గర నుంచి పైన పార్ట్ వరకు ఈ ప్రింట్ ఉంది. అండ్ దీని పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది. ఇది కూడా హాఫ్ టీల్ అండ్ హాఫ్ నేవీ బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ దీనికి బార్డర్ బార్డర్ మీద కూడా పూసలతోని వర్క్ ఉంది. చాలా క్లోజప్ నుంచి నేను దీన్ని మీకు చూపిస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ నేను కళామందిర్లో లైక్ లిటరలీ 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. బట్ ఈ చీర ఎప్పుడు కట్టుకున్నా అందరు నన్ను ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ కొన్నావు అని అడుగుతూ ఉంటారు. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఈ శాటిన్ మెటీరియల్ అనమాట. ఇది చాలా చాలా కష్టం. కట్టుకోవడం చాలా కష్టం అండ్ క్యారీ చేయడం ఇంకా కష్టం. బట్ కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. వెరీ బ్యూటిఫుల్ శారీ. చాలా బాగుంటుంది ఇది. ఇది కళామందిర్లో తీసుకున్నాను నేను. అరౌండ్ 4000 పడింది ఈ శారీ. అండ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చి నార్మల్ బ్లౌజ్ స్లీవ్స్కి అండ్ ఈ బార్డర్ ఇక్కడ నడుం దగ్గర ప్యాచ్ వచ్చేటట్టు తీసుకున్నాను. అండ్ మధ్యలో ఒక బుట్ట వచ్చేటట్టు పెట్టించుకున్నాను అనమాట. వెరీ నార్మల్ కైండ్ ఆఫ్ బ్లౌజ్. అంటే 4 ఇయర్స్ బ్యాక్ కదా, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు బ్లౌజెస్ వాటన్నిటి గురించి. బట్ ఈ చీర మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక బార్డర్ వచ్చింది వెనక నెక్కి. అది ఈ శారీ అండ్ బ్లౌజ్, నా సెకండ్ శారీ అండ్ బ్లౌజ్. వెరీ నైస్ శారీ అండి ఇది. మీకు ఎక్కడైనా కనిపిస్తే ఈ కాంబినేషన్ ఇస్ చాలా చాలా బాగుంటుంది. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ద మెటీరియల్. బట్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్, లైక్ నాకు అలవాటు అయిపోయింది చీర కట్టుకోవడం. ఇది నా ఫేవరెట్ శారీ. ఐ మీన్ నా ఫస్ట్ ఫేవరెట్ శారీ నా శారీ కలెక్షన్లో. నెక్స్ట్ శారీ వచ్చి గ్రీన్ కలర్ కలంకారీ శారీ. దాని మీద అన్ని బుద్ధ ప్రింట్స్ ఉంటాయి, మీకు కనిపిస్తుంది కదా. అండ్ బార్డర్ కూడా మంచి కలంకారీ ప్రింట్ ఉంటుంది హస్తాలతోటి. ఇది చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఈ శారీ పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు, 700 రూపీస్. నేను మిగిలిన చీరలు ఎలా చెప్పాను ఆ దాంట్లో కూడా ఈ పిక్చర్ నేను చూపించాను, కానీ చీర అప్పుడు నాకు దొరకలేదు సో నేను చూపించలేకపోయాను. ఇది వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ శారీస్. నేను ఈ పిక్చర్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్గా చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా. మెటీరియల్ వచ్చి కాటన్ అండ్ సిల్క్ మిక్స్ అనమాట. సో
అలా నిలబడిపోదు. బేసిక్గా నేను కొద్దిగా లావుగానే ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా ఫాలింగ్ మెటీరియల్ ఉన్న చీరలు తీసుకోవడానికి ఇష్టపడతాను. లైక్ జార్జెట్, షిఫాన్ లాంటి మెటీరియల్స్ నేను ఎక్కువ ఇష్టపడతాను. ఇట్లా స్టిఫ్గా ఉండే సారీస్ నేను పెద్దగా తీసుకోను, బట్ ఈ చీర చాలా బాగుంటుంది కట్టుకుంటే. దీని బ్లౌజ్ వచ్చి మళ్ళీ యాక్చువల్లీ కలంకారీ చీరలు అన్నిటికీ ఇలాంటి బ్లౌజెస్ ఇస్తారు, బ్లౌజ్ పీసెస్ అన్నీ ఇలాగే ఉంటాయి యూజువల్గా. ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండ్ వెనకాల టియర్ డ్రాప్ వచ్చేటట్టు పెట్టించుకున్నాను అనమాట. నేను కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు తీసుకుంటాను నేను ఎప్పుడైనా ఏదైనా యూజువల్గా, అంటే సేమ్ సిమిలర్ వేలో నేను వెళ్ళాను. సో ఇది ఈ బ్లౌజ్. సో ఇది నా థర్డ్ శారీ అండ్ దాని బ్లౌజ్. సో నెక్స్ట్ శారీ వచ్చి, అండ్ నేను ఆ కలంకారీ శారీ మీకు ఆబ్వియస్లీ తెలుసు పెడనాలోనే తీసుకున్నాను, 700 రూపీస్కి మనకు హైదరాబాద్లో శారీ దొరకదు. అండ్ సో నా నెక్స్ట్ శారీ వచ్చి ఈ పింక్ కలర్ శారీ. ఇది చాలా చాలా మంచి శారీ నా కలెక్షన్లో, నాకు చాలా చాలా ఇష్టమైన శారీ, నేను నా పెళ్ళప్పుడు కొనుక్కున్నాను. ఇది నేను యాక్చువల్గా ప్రజ్ఞా సిల్క్స్ అనే ఒక కుక్కట్పల్లిలో ఒక స్టోర్ ఉంటుంది దాంట్లో తీసుకున్నాను. మీకు మ్యాప్లో ఈజీగా దొరుకుతుంది, నేను దాని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, తప్పకుండా చెక్ చేయండి. ఈ చీర జార్జెట్ చీర అండ్ ఇది కూడా కొంచెం ఫేడెడ్, లైక్ కొంచెం షేడెడ్ వస్తుంది, లైక్ లైట్ పింక్ నుంచి డార్క్ పింక్ ట్రాన్సిషన్ ఉంటుందన్నమాట ఈ చీరలో. మీకు నేను చూపిస్తాను, ఇలా లైట్ పింక్ నుంచి డార్క్ పింక్ ట్రాన్సిషన్ ఉంటుంది చీరలో. అండ్ చీర కింద పార్ట్లో చాలా ఎంబ్రాయిడరీ ఉంది, మీకు నేను ఇది ఎలాగో క్లోజప్ చూపిస్తాను. అండ్ ఒక ప్యాచ్ కూడా ఉంది, చాలా చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో, చాలా బ్యూటిఫుల్ శారీ. అండ్ అక్కడక్కడ చమ్కీలు కూడా అతికించి ఉన్నాయన్నమాట, అవి పోతూ ఉంటాయి కానీ ఇప్పటి వరకు ఎప్పుడు పోయినందువల్ల ఈ చీర పాడిపోయినట్టు నాకు ఎప్పుడు అనిపించదు, కొన్ని అక్కడక్కడ మిస్ అవుతూనే ఉంటాయి, అంత జాగ్రత్తగా మెయింటైన్ చేయలేం కదా. సో ఇది నెక్స్ట్ శారీ, చాలా బ్యూటిఫుల్ శారీ. మెటీరియల్ వచ్చి జార్జెట్. ఇది నేను కట్టుకున్న పిక్చర్, ఐ డోంట్ థింక్ ఇట్స్ అవైలబుల్, బట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ. మీరు ఎంబ్రాయిడరీ చూడండి ఎంత నీట్గా ఉంటుందో, మంచి ఎంబ్రాయిడరీ, మంచి డిజైన్, చాలా బాగుంటుంది చీర కట్టుకుంటే. దాని బ్లౌజ్ వచ్చి నార్మల్ బ్లౌజ్ అండ్ ఇక్కడ డిజైన్ ఇలా వచ్చిందనమాట. వెనక నెక్ వచ్చి నెక్లెస్ మోడల్ది అండ్ స్లీవ్స్కి అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్గా ఇచ్చారనమాట. అండ్ ఈ బ్లౌజ్కి ఒక డోరీ ఉంది. ఈ బ్లౌజ్ నేను జయతి ఫ్యాషన్స్ అని కుక్కట్పల్లిలో డిజైన్ చేయించుకున్నాను, ఆవిడే నా పెళ్లి చీరలకి అన్ని శారీస్కి అన్ని బ్లౌజెస్ ఆవిడే డిజైన్ చేశారు. చాలా బాగా చేస్తారు బట్ చాలా టైం తీసుకుంటారనమాట. సో నేను ఇప్పుడు నా దగ్గరలో ఉన్న వేరే టైలర్ దగ్గర కుట్టించుకుంటున్నాను, బట్ మీరు ఆ దగ్గరలో ఉంటే వైలెట్ అండ్ పర్పుల్కి వెనకాల ఉంటారు ఆవిడ, చాలా బాగా డిజైన్ చేస్తారు, చాలా బాగా కుడతారు. ఇది ఆవిడ దగ్గరే కుట్టించుకున్నాను నేను, చాలా బాగుంటుంది వేసుకుంటే అండ్ ఫిట్టింగ్ అవన్నీ కూడా చాలా బాగా కుడతారు. నెక్స్ట్ శారీ వచ్చి ఈ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ షిఫాన్ శారీ. అండ్ దీనికి మంచి ప్యాచ్ వర్క్ వచ్చింది చూడండి, అదే కింద వచ్చిన ప్యాచ్లో ఈ లేస్ చాలా మంచి కట్ వర్క్తో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ కట్టుకుంటే. అండ్ దీంట్లో హాఫ్ అండ్ హాఫ్ అనమాట, అంటే కుచ్చుల వర్క్ ఒకటి అండ్ ఆ పైన నుంచి ఇంకొక కలర్ ఉంటుంది, మధ్యలో గ్రీన్ బ్రాసో మెటీరియల్ ఉంటుంది అండ్ ద అదర్ హాఫ్ ఈ షిఫాన్ ఆరెంజ్ కలర్ మెటీరియల్ అనమాట. దీని పళ్ళు హెవీ లేస్తో చాలా బాగుంటుంది, అది ఈ శారీ అనమాట. ఈ శారీ నేను మిస్ ఇండియా అనే స్టోర్లో తీసుకున్నాను, అమీర్పేట్లో ఉంటుంది స్టోర్, ఎగ్జాక్ట్లీ ఉమేష్ చంద్ర స్టాచ్యూకి ఆపోజిట్ రోడ్లో మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే షాప్ కనిపిస్తుంది అనమాట మనకి షాప్. ఆవిడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అమ్ముతారు, నాకు ఆవిడంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాని లింక్ నేను మీ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నేను యాక్చువల్లీ ఇంకొక 2-3 చీరలు తీసుకున్నాను, పార్ట్ 2లో మీకు అవి కూడా చూపిస్తాను. ఇది అక్కడ తీసుకున్న ఒక శారీ అండ్ దీని బ్లౌజ్ వచ్చి హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్ అనమాట, అండ్ సైడ్ ఓపెన్ బ్లౌజ్, హాఫ్ స్లీవ్స్ వరకు ఉంటుంది అండ్ సైడ్ ఓపెన్ బ్లౌజ్. ఇన్ కేస్ సింగిల్ లేయర్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇట్లాంటి బ్లౌజెస్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ కూడా నాకు ఆవిడే జయతి ఫ్యాషన్స్ ఆవిడే డిజైన్ చేశారు, హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్ అండ్ సైడ్ ఓపెన్ బ్లౌజ్ అనమాట ఇది. సో ఇది నా నెక్స్ట్ శారీ అండ్ బ్లౌజ్. సో ఇవాటి శారీస్లో లాస్ట్ శారీ వచ్చి ఈ బ్యూటిఫుల్ యెల్లో కలర్ శారీ. మిగిలిన అన్ని శారీస్కి ప్రైసెస్ నాకు గుర్తులేవండి, కొన్ని శారీస్కి మాత్రమే గుర్తున్నాయి, అవే నేను మెన్షన్ చేస్తున్నాను. బట్ ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా 3-5,000 మధ్య రేంజ్లో ఉన్నవే.
సో నాకు కరెక్ట్గా గుర్తులేవు, నాకు గుర్తొస్తే నేను ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ వీడియోలో కానీ మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ శారీ వచ్చి ఈ యెల్లో కలర్ ఎంబ్రాయిడరీ, హెవీ హెవీ ఎంబ్రాయిడరీ శారీ అన్నమాట. ఈ శారీ నేను నా పెళ్ళప్పుడు ఒక అకేషన్ కోసం తీసుకున్నాను. ఇది మన్ మందిర్ అనే ఒక షాప్లో చెర్రలో తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 5000. చాలా హెవీ వర్క్ అండ్ సిల్వర్ జరీ వర్క్ ఉందన్నమాట దీని మీద. అది దీని స్పెషాలిటీ యాక్చువల్గా. కట్టుకుంటే చాలా డీసెంట్గా, చాలా చాలా క్లాస్గా అనిపిస్తుంది. అండ్ ఈ బార్డర్ చూడండి, బార్డర్కి కూడా చాలా మంచి చమ్కీ వర్క్, చాలా మంచి వర్క్ ఉంది. అండ్ దానిపైన కూడా మంచి చమ్కీ వర్క్ ఉంది. చాలా చాలా క్లాసీ శారీ ఇది. నాకు చాలా ఇష్టమైన శారీ, వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ ఇన్ మై కలెక్షన్ అంటే ఇదని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఎల్లో మీకు తెలుసో లేదో నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు నేను ఏం చేసినా డైరెక్ట్ అలా ఎల్లో మీదకి వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇది నా ఫేవరెట్ కలర్. దీని పళ్ళు అవన్నీ నేను దగ్గర నుంచి మీకు క్లియర్గా క్లోజప్లో చూపిస్తాను. వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ చాలా చాలా బాగుంటాయి. చాలా నీట్గా ఎలిగెంట్గా ఉంటుంది శారీ. అందుకే ఈ శారీ అంటే నాకు చాలా చాలా ఇష్టం, వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీస్. నా కలెక్షన్ లాస్ట్లో ఇది చూపిస్తున్నాను. వెరీ నైస్ బ్యూటిఫుల్ శారీ. దీని బ్లౌజ్ వచ్చి నార్మల్ బ్లౌజ్ అండి. చిన్న బార్డర్ ప్యాచ్ వేసి పాట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా జయతి ఫ్యాషన్స్లో ఆవిడే డిజైన్ చేశారు పాట్ నెక్ బ్లౌజ్. దీనికి జస్ట్ ఈ ప్యాచ్ చేశారు అంతే. దిస్ నథింగ్ స్పెషల్ అబౌట్ ద బ్లౌజ్. వెరీ నార్మల్ బ్లౌజ్ బట్ చాలా బాగుంటుంది. చీర కట్టుకుంటే చాలా హెవీ హెవీగా, చాలా హెవీగా మంచి పార్టీ వేర్ క్లాసీ లుక్ ఉంటుంది శారీ. సో అండ్ సో ఇది నా ఫస్ట్ పార్ట్ శారీ కలెక్షన్లో. సెకండ్ పార్ట్ నేను తొందరలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మో వీడియోస్ కోసం. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. నా హ్యాండిల్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.